హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద 66 బిజినెస్ మోడల్స్ కోర్స్. ఈ కోర్సులో నేను కంప్లీట్గా మీకు 66 బిజినెస్ వెబ్సైట్ మోడల్స్ గురించి చెప్తున్నాను. ఏదైనా మీకు ఏదైనా నచ్చితే ఆ బిజినెస్ మోడల్ని ఎంచుకొని మీరు ఆ బిజినెస్ మోడల్లో బిజినెస్ చేయొచ్చు. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు ఇన్కమ్ సంపాదించగలుగుతారు. అయితే బిజినెస్ మోడల్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి నా వెబ్సైట్ నుంచి అక్కడ నుంచి మీరు ఈ మొత్తం కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. కానీ ఈ కోర్స్ తీసుకునే ముందు మీరు కంప్లీట్గా నా స్టార్టప్ కోర్స్ తీసుకోండి. దాని ఆ తీసుకున్న తర్వాత ఇది తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఇందులో నేను ఈ యూట్యూబ్లో 1 to 10 కోర్స్ కంప్లీట్గా చెప్తున్నాను. 1 to 10 బిజినెస్ మోడల్స్ చెప్తున్నాను, వెబ్సైట్ మోడల్స్ ఏమేమి ఉంటాయని. అది మీరు ఫాలో అయితే 1 to 10 బిజినెస్ మోడల్స్ ఫాలో అయిపోండి. దాని తర్వాత కంప్లీట్ మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా హై ఎండ్లో మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలంటే కంప్లీట్ కోర్స్ కావాలంటే నా వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ బిజినెస్ మోడల్ వచ్చేసి మనము చూసినట్టయితే మినీ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మినీ వెబ్సైట్ గురించి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, చాలా రకరకాలుగా వెబ్సైట్స్ ఉంటాయి, డిఫరెంట్ రకాలుగా వెబ్సైట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారంటే ఒక్కొక్క వెబ్సైట్లో మీరు ఎలా బిజినెస్ చేయగలుగుతారు, మీరు ఆ బిజినెస్కి ఓనర్ ఎలా అవుతారు, ఆ డీటెయిల్స్ నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారంటే ఈ మినీ వెబ్సైట్ అంటే ఏంటి, దీని గురించి మీకు కొద్దిగా నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాక్చువల్లీ మినీ వెబ్సైట్ అంటే ఒకటే ప్రోడక్ట్కి సంబంధించిన వెబ్సైట్ అన్నట్టు. ఒకటే ప్రోడక్ట్కి సంబంధించిన వెబ్సైట్ అంటే ఇప్పుడు సపోజ్ చేయండి, దీన్ని ఏమంటారు, పిజ్జానా బర్గరా ఏదో ఒకటి ఉంది. అయితే ఈ బర్గర్కి సంబంధించిన ఒక వెబ్సైట్ చిన్నది తయారు చేసినారు. అయితే ఆ బర్గర్కి సంబంధించిన ఐటమ్సే అందులో వేస్తున్నారు, అంటే మ్యాటర్ వేస్తున్నారు అంతే. అంటే ఇంకా వేరే విషయాల గురించి, టాపిక్స్ గురించి మాట్లాడడం లేదు, జస్ట్ ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే హెల్త్ కేర్లో చూసినట్టయితే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, అదే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అంతే, ఒక వెయిట్ది ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు వెబ్సైట్లో. అటువంటి వెబ్సైట్స్కి కూడా చాలా ర్యాంకింగ్ అనేది ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ మినీ వెబ్సైట్స్ తయారు చేయడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే, ఇప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మొత్తం సర్చ్ చేస్తారు, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచే కొంటారు. కాబట్టి ఫస్ట్ అయితే ప్రోడక్ట్ సెలెక్షన్ అయిపోతుంది. కస్టమర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మినీ వెబ్సైట్ని వెతుకుతుంటారు. మినీ వెబ్సైట్స్ అంటే డీటెయిల్ ఉన్న, ఒకటే ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్ ఉన్న వెబ్సైట్ని వెతుకుతుంటారు. ఆ వెబ్సైట్ దొరికిందనుకోండి, అక్కడి నుంచి కొనే అవకాశం ఎక్కువ పెరుగుతుంది. జనరల్గా మనము ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టేస్తాము ఒక వెబ్సైట్లో అయితే అక్కడి నుంచి కొనే అవకాశాలు తక్కువ ఉంటాయి, వేరే వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువ శాతం మన వెబ్సైట్లో ఉన్నాయనుకుందాము, ఒకటే వెబ్సైట్లో ఒకటే ఐటెం ఉంది, అందులో అన్ని ఆ ఐటెంకి సంబంధించిన డేటా మొత్తం ఉందంటే అక్కడ నుంచి సేల్స్ అనేవి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అదే నేను ఇక్కడ ఒక సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు ఒక బిజినెస్ మోడల్ స్టార్టప్ చేస్తున్నారైతే మీరు నా వెబ్సైట్లో నా స్టార్టప్ కోర్స్ తీసుకున్న తర్వాత ఈ మినీ వెబ్సైట్ కావాలనుకుంటే తయారు చేసుకోండి, ఒకటే ప్రోడక్ట్ని స్టార్ట్ చేయండి. నాకు చాలామంది ఈ మెడిసిన్ ప్రిపేర్ చేసేవాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, అయితే ఈ ఆయుర్వేదంలో తయారు చేసే సార్, నేను ఒక ఆయుర్వేదంలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, ఇది ఎలా ప్రమోట్ చేయాలని చెప్తుంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఇలా మినీ వెబ్సైట్ తయారు చేసుకొని ఆ ఒక్కటే ప్రోడక్ట్ గురించి అందులో పెట్టేసి ఆ డీటెయిల్ కనుక దాని గురించి రాసినట్టయితే డీటెయిల్గా అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీ ప్రోడక్ట్లో అందులో ఎలా వర్కౌట్ అవుతుంది, దాని గురించి కంప్లీట్గా డీటెయిల్ రాసినట్టయితే ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుండి. కానీ మీరు ఆయుర్వేదం ప్రోడక్ట్స్ పెట్టేటప్పుడు కొద్దిగా దాన్ని పేటెంట్స్ చేసుకోండి, దాన్ని క్వాలిటీ వెరిఫికేషన్ అంటూ చేసుకోండి. మరి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మీరు ఆ ప్రోడక్ట్ని పెంచాలనుకుంటే ఎలా చేయాలంటే, నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఉంది, అది కనుక మీరు తీసుకున్నట్టయితే మీరు మీ ప్రోడక్ట్స్ హెల్త్ కేర్కి సంబంధించిన, ఆయుర్వేదంకి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా లేదంటే వేరే ప్రోడక్ట్స్ ఉన్నా కానీ మీరు ఫారిన్ కంట్రీస్ కూడా పంపించుకోగలుగుతారు ఈజీగా. అయితే నా వీడియో కోర్స్ ఉంది, అది కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్, ఈ వీడియో కింద ఉంటుంది, లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి తీసుకోండి. అయితే స్టార్టప్ కోర్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ప్లస్ ఈ కోర్స్, ఈ 3 కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరు ఒక రియల్లీ బిజినెస్ చేయాలనుకుంటే ఈ 3 కోర్సెస్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ అయితే మినీ కోర్స్ గురించి నేను మాట్లాడేటప్పుడు అయితే ఒక్క ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా వివరంగా ప్రతి విషయం ఉన్నట్టయితే అక్కడి నుంచి కస్టమర్స్ ఎక్కువ కొనే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సేల్స్ అనేవి
ఎక్కువ జరుగుతుంది. అయితే ఒకటే మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, మరి ఒకటే ప్రోడక్ట్ వెబ్సైట్ పెడితే ఎలా, మరి ఒకటే ప్రోడక్ట్ పెడితే మిగతా వెబ్సైట్స్కి ఎలా అంటే, దానికి సమాధానం ఏముందంటే మీరేం చేయండి, ఫస్ట్ ఒక నిచ్ వెబ్సైట్, ఇది ఇలా ఒక మైక్రో నిచ్ వెబ్సైట్ అలా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకొని మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాంతో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కింద లింక్స్ ఇచ్చుకుంటూ దానికి వేరే వెబ్సైట్కి టార్గెట్ అలా కూడా చేసుకోవచ్చు, మీ మెయిన్ వెబ్సైట్కి టార్గెట్ చేసుకోవచ్చు. అంటే ఒక వెబ్సైట్ నుంచి మెయిన్ వెబ్సైట్కి మీరు ఒక 10 రకాల ఐటమ్స్ ఉన్న అంటే సిమిలర్ ప్రోడక్ట్స్, సారీ ఇప్పుడు మీరు అమెజాన్లో చూసినప్పుడు ఒక ఐటమ్ చూస్తారు, చూసినప్పుడు కింద కనబడుతుంది, చూపిస్తూ ఉంటారు వాళ్ళు సిమిలర్ ప్రోడక్ట్స్, అలాగే మీరు చూస్తున్నటువంటి ఇంకా సిమిలర్ ప్రోడక్ట్స్ కింద మీకు కనబడుతుంటాయి. అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒకటే ప్రోడక్ట్తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్సైట్ తయారు చేసుకుని అందులో అదే ప్రోడక్ట్కి చాలా డీటెయిల్ రాయండి, డీటెయిల్స్ చాలా రాసి దాన్ని మార్కెటింగ్ చేయండి. చేసిన తర్వాత అక్కడ నుంచి మీకు ఆ సేల్ జరుగుతున్నప్పుడు కింద సిమిలర్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే చిన్న లింక్స్ ఇచ్చినట్టయితే అక్కడ నుంచి మెయిన్ వెబ్సైట్కి కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ట్రాఫిక్. అలా మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా వేరే బిజినెస్ మోడల్స్ చాలా ఉన్నాయి, అయితే నేను అవి అన్నీ కవర్ చేసినాను ఈ వీడియో కోర్సులో. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, దాంతోపాటు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసుకుని తీసుకోవచ్చు. అందులో నేను ప్రతి విషయం గురించి, ప్రతి బిజినెస్ మోడల్ మరియు ఇవి అన్నీ చెప్తున్నాను కదా, దానికి లింకప్గా చేసుకొని ఎలా బిజినెస్ని పెంచాలి, ఏ బిజినెస్ చేస్తున్నా కానీ దాన్ని ఎలా పెంచాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇచ్చినాను. కాబట్టి ఈ 3 కోర్సెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఒకటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్, ఒకటి స్టార్టప్ బిజినెస్ కోర్స్, మరియు ఈ 66 వెబ్సైట్ డెవలప్మెంట్ కోర్స్ తీసుకుంటే ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీరు బూమింగ్గా బిజినెస్ చేస్తారు, మీకు చాలా రెట్లు ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ వెబ్సైట్స్ గురించి మీకు రెడీమేడ్గా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో వెబ్సైట్ మోడల్ గురించి చెప్తాను.